ఎన్టీఆర్ అనే లాగా వెళ్ళినప్పుడు సినీ పరిశ్రమకు వచ్చినప్పుడు నాకు అనిపించింది ఒక అద్భుతమైన సినిమా తీయాలి అనుకుంటే అది కుదరలేదు. కానీ భగవత్ రామానుజుల స్టోరీ ఒకసారి టేకప్ చేసినప్పుడు ఇలాంటి సినిమా, ఎందుకంటే చిన్నజీవర స్వామి గారు స్టాచ్యూ పెట్టినప్పుడే తెలిసింది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, ఇది కుల మతాలకు అతీతంగా ఒక రామానుజుల స్టాచ్యూ అని ప్రధానమంత్రి, రాష్ట్రపతి వీళ్ళందరూ వచ్చినప్పుడు తెలిసింది. కానీ రామానుజుల స్టోరీ తెలవాల్సిన అవసరం ఉంది. ఒక అన్నమయ్య స్టోరీ సినిమాగా వచ్చినప్పుడే అన్నమయ్య గురించి తెలిసింది. కానీ ఒక అద్భుతం, రామానుజుల స్టోరీ అనేది ఒక అద్భుతం. 11వ శతాబ్దంలో కులము లేదు, మతము లేదు, చెప్పే రామానుజులు. అప్పటి వరకు దేవాలయ ప్రవేశం లేకుండేది, కేవలము రాజులకు బ్రాహ్మణులకు మాత్రమే ప్రవేశం. అలాంటి సమయాన 11వ శతాబ్దంలో ఒక రెవల్యూషన్ ఆధ్యాత్మికవేత్త భగవత్ రామానుజులు. మరి ఇలాంటి కథగా వచ్చినప్పుడు సినిమాగా అయితేనే ప్రజల్లో ఎక్కువ స్పందన వస్తుంది. మీడియా ఇస్ వెరీ పవర్ఫుల్. మరి ఈ కథ తెలియాల్సిన అవసరం ఈనాటి యువతకి అవసరం ఉంది. ఆ రోజు 11వ శతాబ్దంలోనే కులం లేదు, మతం లేదు అంటే ఈరోజు ఇంకా కులాల మధ్యన ఇంకా నడుస్తున్న సమయం. 21వ సెంచరీలో కూడా 10 సెంచరీస్ 1000 ఇయర్స్ అయిపోయింది. సో ఇప్పటికీ కూడా ఈ సినిమా ద్వారా కొంతైనా మార్పు రావాలని, ఒక తిరుమల దేవాలయ నిర్మాణం, మనం అందరం తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకుంటాం, కానీ ఈ దేవాలయ నిర్మాణం ఎవరు, అసలు ఈ మంత్రోచ్చరణ ఎవరు అనే ఎవరికి తెలీదు. బట్ ఈ యొక్క దేవాలయ నిర్మాణం చేసిందే భగవత్ రామానుజులు. ఈనాటి వరకు కూడా మంత్రోచ్చరణ ఉంది అంటే అది భగవత్ రామానుజులు రాసిన మంత్రోచ్చరణ. ఇప్పుడు కూడా ఈ భారతదేశంలో ఎక్కడైనా మంత్రోచ్చరణ జరుగుతుంది అంటే అది భగవత్ రామానుజులు లిఖించిన మంత్రోచ్చరణ. చాలా వరకు తమిళ్లో ఉంటాయి మంత్రాలన్నీ, ఎందుకంటే రామానుజుల వారు తమిళ్. శ్రీరంగం నుండి ఆయన దేవాలయం ఎక్కేసి ప్రజలందరినీ ఉద్దేశించి చెప్పిన కథ. మరి ఈ కథ సినిమాగా తీయాలంటే చాలా కష్టం. గ్రాఫిక్స్ 2 సంవత్సరాలు అయిందండి, నేను వ్యాపారాలన్నీ పక్క పెట్టి 24 గంటలు సినిమా పిచ్చి వాళ్ళలాగా అయిపోయింది. సినిమా చేయాలి అంటే 24 గంటలు డే నైట్ దాదాపు 90 మంది టీం పనిచేశారు. విఎఫ్ఎక్స్ డైరెక్టర్గా హర్ష, ఆయన 15 ఏళ్ల క్రితమే సినిమా డైరెక్టర్గా ఉన్నప్పుడు హర్షని తీసుకొచ్చి నేను విఎఫ్ఎక్స్ డైరెక్టర్గా పెట్టి 90 మందితో కోఆర్డినేషన్ చేసినప్పుడు ఇలాంటి గ్రాఫిక్స్, ఎందుకంటే ఈరోజు సినిమా చూడాలంటే జనాలకి ఎక్స్పెక్టేషన్ చాలా పెరిగిపోయింది. రాజుల చరిత్రలు ఎన్ని వచ్చినా కూడా బాహుబలి తీసినప్పుడు ఆ గ్రాఫిక్స్ కానీ ఆ ఎక్స్ట్రాడనరీ వాడిన ఎక్విప్మెంట్స్ తోటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అలాగే ఈరోజు ఒక దేవుడి సినిమా చూపించాలన్నప్పుడు నార్మల్గా చూపిస్తే ప్రజలకి ఎక్కదు, ఎక్స్ట్రాడనరీగా ఉండాలి, గ్రాఫిక్స్ ఉండాలి. సో ఇవన్నీ ఉండాలనే ఉద్దేశంలో 2 సంవత్సరాలండి ఎంత హెవీ బడ్జెట్ తోటి, ఒకే భాష కాదు, ఇది ప్రపంచం. ఎందుకంటే మా హీరో ప్రపంచవ్యాప్తంగా తెలిసిన హీరో భగవత్ రామానుజులు, ఈ ముల్లోకాలు తెలిసిన హీరో మా వెంకటేశ్వర స్వామి. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి స్టోరీని తీయాలన్నా, మరి రామానుజుల స్టోరీ తీయాలన్నా మరి మామూలు విషయం కాదు, వాళ్ళ ఆశీర్వాదం ఉండాలి. దేవుడి ఆశీర్వాదం లేని ఈ సినిమా చేయలేం. ఈరోజు ఈ ఫంక్షన్ చేస్తున్నామంటే కూడా స్వామివారి ఆశీర్వాదం తీసుకున్న తర్వాతనే ఈ ఫంక్షన్ చేయగలం. ఈ ఫంక్షన్కి రావాలంటే కూడా స్వామివారి ఆశీర్వాదమే ఉండాలి. ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ దేవుడి ఆశీర్వాదం ఉందని నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఇది టోటల్లీ మనం జనరల్గా 1000 సినిమాలు వేరండి, ఈ సినిమా వేరు. ఎంత నిష్టగా ఉంటే కానీ ఈ సినిమా కంప్లీట్ చేయగలిగిన. రామానుజుల మీద చాలామంది సినిమాలు తీశారు బట్ అవి రిలీజ్కు నోచుకోలేదు, ఎన్నో కారణాలు ఉన్నాయి. బట్ ఈ సినిమాని ఛాలెంజ్గా తీసుకున్నా, ఇది ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని కన్నడలో స్టేట్గా చేశాను సినిమా. అక్కడ విక్రమ్ మోర్ ఫైట్ మాస్టర్, కాంతారా కేజీఎఫ్ ఫైట్ మాస్టర్తో చేశాను. అలాగే ఈ సినిమాని ఏదో నార్మల్గా తీసామా, చిన్న సినిమా, ఇట్స్ నాట్ చిన్న సినిమా, ఇది చిన్న సినిమా కాదు. కొంతమంది టెక్నికల్ షో వేసినప్పుడు ఇది చిన్న సినిమా కాదు సార్, ఇది 500 కోట్ల సినిమా అని చెప్పే రేంజ్లో ఉంది సార్ అన్నారు. ఎస్, ఎక్స్ట్రాడనరీగా అంత అంటే ఏమంటారు, దీంట్లో ప్రాణం పెట్టేశాం. నా 25 సంవత్సరాలు నా ఎక్స్పీరియన్స్ పెట్టాను ఈ సినిమా. 12 జూలై ప్రపంచవ్యాప్తంగా
నాట్ ఓన్లీ తెలుగు, దాదాపు ప్రపంచవ్యాప్తంగా నా ఎక్స్పెక్టేషను 700 నుంచి 1000 థియేటర్లు అమెరికా కానీ బెంగళూరు బాంబే ఇలా అన్ని చూసుకుంటే దాదాపు 500 నుంచి 700 థియేటర్లు రిలీజ్ చేసే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాను. మరి ఇలాంటి సినిమాను ఆదరించాల్సి అవసరం ఉంది, ఎందుకంటే అన్నమయ్య తర్వాత 20 సంవత్సరాలు అయిపోయింది. అలాంటి ఒక అద్భుతమైన సాంగ్స్తో వస్తున్నాను. ఈరోజు మీరు ఒక్కొక్క పాట, ఈరోజు నేను 2 పాటలు విడుదల చేశాను, మళ్ళీ వారం ఇంకొక 2 పాటలు విడుదల చేయబోతున్నాం. ఈ 2 పాటలు మీరు విన్న తర్వాత ఇంకా ఎక్స్పెక్టేషన్ అడుగుతారు, అందుకోసం ఇంకా 2 పాటల్ని నెక్స్ట్ వారం విడుదల చేయబోతున్నాం. ఒక్కొక్క పాట ఒక ఆనుమత్యం, 100 సంవత్సరాల తర్వాత కూడా ఈ సినిమా ఈ పాటలు వినేలాగా తయారు చేశానండి. ఏదో సినిమా తీసామా, థియేటర్లు వేసామా 3 రోజులు, ఇప్పుడైతే 3 రోజుల సినిమాలు, ఏ సినిమా అయినా 3 రోజుల తర్వాత తీసి లోపల పెట్టామా, కాదు. 100 సంవత్సరాలు ఈ సినిమా చూసేలాగా, 100 ఇయర్స్. ఇప్పుడు చూడండి, ఎప్పుడో సీతారాముని కళ్యాణము ఆ సాంగ్స్ ఇప్పుడు వింటున్నాం, ఎప్పుడో ఓం నమో వెంకటేశ సాంగ్ ఈరోజు వింటాం మనం. అలాంటి అద్భుతమైన ఎన్టీ రామారావు గారు నటించిన దాంట్లో ఎన్నో పాటలు ఈరోజు కూడా మనం రోజు పాడుకునే లాంటి పాటలు ఉంటాయి. అలాంటి పాటలు చేయాలనే తపనతో చేసిన సినిమా ఇది. ఇది ఒక లైబ్రరీ అనుకోండి, సినిమా ఇండస్ట్రీకి ఒక లైబ్రరీ ఇస్తున్నాను. దీనికి టోటల్ ఫిల్మ్ ఇండస్ట్రీ నాకు సపోర్ట్ చేయాలి, నాకు కాదు ఈ సినిమాకి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఒక చిన్న వ్యక్తినే ఉండి ఒక కొండను ఢీకొనేలాగా సినిమా చేస్తున్నాను. మరి ఇలాంటి సినిమాకి మీ అందరూ మీడియా, మేజర్గా మీడియా ఇలాంటి సినిమాని లేపాల్సిన అవసరం ఉంది. నేను మంత్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు చెప్పిన మాట ఒకటే, ఎన్నో సినిమాలు వస్తుంటాయి కానీ ఇలాంటి సినిమా కనిపించదు, మీరు తీస్తున్నారు డెఫినెట్లీ మా సపోర్ట్ ఉంటుందని. అలాగా ఎక్కడికి వెళ్ళినా కూడా జస్ట్ మా సినిమా పోస్టర్ ఇలా చెప్పగానే వితిన్ ద 5 మినిట్స్ లోపల వాళ్ళు మీటింగ్లు ఉన్నా కూడా పిలిచి మమ్మల్ని కూర్చొని మాట్లాడి ఎంత అద్భుతమైన సినిమా తీసినావయ్యా అని చెప్పి వాళ్ళు అంటుంటే నా 2 సంవత్సరాల కష్టాన్ని మర్చిపోయాం. సో ఇంత అద్భుతమైన సినిమాని మరి ఈరోజు ఆశీర్వదించడానికి వచ్చారు మా ప్రసన్న కుమార్ గారు. ఆయన నిర్మాతల మండలి జనరల్ సెక్రటరీగా దాదాపు కొన్ని 100 సినిమాలకు ఆయన హెల్ప్ చేసి సపోర్ట్గా ఉంటాడు. సినిమా రిలీజ్ ఇబ్బందుల్లో ఆయన కూడా తోడుగా ఉంటాడు, అలాంటి మా ప్రసన్న గారు. అదేవిధంగా వీరశంకర్ గారు దర్శక సంఘానికి, నేను అప్పుడు జాయింట్ సెక్రటరీగా ఉన్నప్పుడు సార్ కూడా ప్రెసిడెంట్ ఉండే, బట్ ఇప్పుడు మళ్ళీ దర్శక సంఘానికి ఆయన భారీ మెజార్తో గెలిచి దర్శకుల సంఘానికి ఒక బ్రాండ్ క్రియేట్ చేసి ఎల్బి స్టేడియంలో వేలాదిగా వచ్చేసి మన డైరెక్టర్ డే చేయడం జరిగింది. ఆయన ఒక అద్భుతం సృష్టించాడు మా వీరశంకర్ గారు. అదేవిధంగా మా బ్రదర్ మరి అనిల్ కూర్బాచలం గారు, వారు ఈరోజు ఆశీర్వదించడానికి సినిమా స్టార్ట్ అయిన నుండి క్లాప్ కొట్టి నుండి ఆయన ఉన్నారు. ఈరోజు ఆయన అప్పటి నుంచి కూడా అనేవారు తొందరగా సినిమా చేయండి అంటే అన్నగారు ఇది ఎంతో చాలా కష్టం, ఆ కష్టం చెప్పేలాగా లేదు, అది ఇది చెప్పితే అర్థం కాని స్టోరీ అది. ఆ రెండరింగ్స్ అని ఆ సిస్టంలో ఒక్కొక్క ఫ్రేమ్, ఒక్కొక్క గ్రాఫిక్, ఒక చిన్న ఒక గ్రాఫిక్ అండి 10 మినిట్స్ చేయడానికి 10 డేస్ పడుతుందండి, రోజుల తరబడి పడుతుంది. బట్ ఇలాంటి సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చినా అంటే నాకు నిజంగా దైవ బలం ఉంది, గ్రేట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. 9 శతాబ్దాల క్రితమే రామాచార్యులు అని ఒక ఆయన సమానత్వం కోసం సామ్యవాదం నేర్పిన గొప్ప మహనీయుడు. మనం ఇప్పుడు మార్క్స్, లెనిన్, ఏంజిల్స్ వీళ్ళు వచ్చాక సోషలిజం గురించి ప్రపంచం తెలిసేమనుకుంటాం. మన భారత ఈ పుణ్య భూమిలో ఎప్పుడో 9 శతాబ్దాల క్రితమే రామానుజాచార్య గారు, తర్వాత శంకరాచార్యులు గారు కుల వివక్షని వ్యతిరేకించి భగవంతుని దృష్టిలో అందరూ కూడా సమానమే అని విశిష్టాద్వైతాన్ని ఈ భారతదేశాన్ని నలుమూల భర్తవుతున్న అప్పుడు ప్రదర్శన అంతా కూడా ప్రచారం చేశారు. సో నేను తెలుసుకున్న ఒక మాస హీరో బడ్జెట్ చేయడం చాలా బాగుంది, ఆ నిజంగా మాస హీరోనే. ఎవరైతే సూత్రులు అప్పుడు పంచముల్ని కూడా ఒక గుడిలోకి ప్రవేశపెట్టేలా చేసిన మహనీయుడు. సో మనం ఇప్పుడు కూడా కమ్యూనిస్టులే ఈ సమానత్వం గురించి మాట్లాడతామనుకోవద్దు. మన ముస్లిం కుటుంబం అనేది మన సనాతన ధర్మంలో ఉంది, మనం అందరం కూడా ఆ పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ప్రపంచంలోనే అతిథి దేవోభవ సంస్కృతి మన ఈ ఇండియాలో తప్పించడం లేదు. వచ్చే గెస్ట్ను కూడా ఒక భావోద్వేగ
చూసే ఒక సంప్రదాయం, ఆచారం, ఆ సంస్కృతి మనకే ఉంది. అలాంటి ఈ సంప్రదాయాలన్నింటినీ, ఆచారాలని విశిష్టాద్వైతాన్ని ప్రపంచానికి తెలియజేసిన రామానుజుల గురించి మా సాయి వెంకట గారు 11 పాత్రలు గిన్నీస్ బుక్ రికార్డ్ ఏమో నాకు తెలిసి అప్లై చేసేవచ్చు. సో అలాగే 2 అమ్మాయి 3 పాత్రలు, మొదటి అమ్మాయి 1 పాత్ర, ఒక సురభి ఫ్యామిలీ లాగా మొత్తం కుటుంబం అంతా కూడా డెడికేటెడ్గా రాజమౌళి గారు ఫ్యామిలీ ఎలాగైతే డెడికేటెడ్గా సినిమా గురించి చేస్తారో, మళ్ళీ ఇంకో ఫ్యామిలీ సినిమా కోసం డెడికేటెడ్గా పనిచేయటం, ఇలాంటి ఒక సమాజానికి అవసరమైన భక్తితత్వమే కాదు సమానత్వాన్ని బోధించిన రామానుజులు గారి గురించి ఈ జై హో రామానుజాన్ని చేయటం నిజంగా అభినందనీయం. దీన్ని నిజంగా మీడియా వాళ్ళు, సినిమా పరిశ్రమల వాళ్ళు, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమాని ఆదరించి ప్రోత్సహించి అఖండ విజయం చేకూరేలా చేస్తారని మనసారా ఈ యూనిట్ ఇంత కష్టపడి ఎఫర్ట్ చేసిన వెంకట గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. సో అందరికీ నమస్కారం, మీడియా వారికి, పెద్దలకి, స్టేజ్ మీద ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం. సో నా ఇంట్రడక్షన్ అయిపోయింది. ఐఎమ్ ప్రవళిక, ప్రొడ్యూసర్, కో డైరెక్టర్, అండ్ ఐ ప్లే 3 రోల్స్ ఇన్ దిస్ మూవీ. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చింది మా డాడీ. ఐ హావ్ టు రియలీ థ్యాంక్ హిమ్. ఇట్స్ అన్ ఇన్క్రెడిబుల్ జర్నీ. ఐవ్ లెర్న్ సో మచ్ అండ్ దెర్ ఇస్ సో మచ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ త్రూ అవుట్ 2 ఇయర్స్. లైక్ ఇట్స్ అన్ ఇన్క్రెడిబుల్ జర్నీ. దెర్ ఇస్ సో మచ్ ఐ లెర్న్, లైక్ వాట్ హ్యాపన్స్ బిహైండ్ the movie. And thank you so much, Daddy, for that, for giving me this great opportunity. And coming to the lyrical videos, andarki nachchava meeku lyrical videos? Super. That's the claps. Yeah. So lyrical, I'm literally waiting for this day. Like eppudu ee songs audience lok velthadi. I'm really waiting for this day. Finally 2 songs got released. I hope everyone liked it. I think in my playlist there is a devotional playlist. I think it's been 15 years since Annamaya and Ramadasu movie got released. Only those are playing in my playlist. I think that depth I have seen in these songs. I think it came out awesome. Like, I have to really appreciate the music directors, Venkat Garu, Jay Surya Garu. They did incredible. Even the movie part, I have to really share an experience. So we have booked a theater in Film Chamber, and just to see the technical errors, we booked it and we watched the entire film. And after the movie ended, the operator came running. He just appreciated that. He just clapped. He said, "Sir, you gonna receive all the awards, rewards. You did incredibly well. Like, you actually didn't play the role. You lived in the role. You just didn't act. You just lived. You just gave that life to the role. It's incredible. You're amazing." And people need that little motivation and energy, right? Like, that time, we were like, we increased our speed to 2x, and we were like, we're gonna do this. We're gonna promote this so well that it has to reach whole India. And that little motivation and energy, it really gave us so much encouragement. And coming to the movie part, it's going to release on July 12th. And the editing part, I have to tell you, even the glitches, I think, the frame jumps, even little things we have to take care. And so much work has been put in. I think I have to appreciate the technicians too. They have been amazing through 2 years, and they worked so hard. And thank you so much for giving this opportunity. Thank you, everyone. Darshak Nirmata Sayam Gariki, Pravalika Gariki, Darshakulu, producer, Alage, Prasanna Kumar Gariki, Tumunapalli Ramasajanan Gariki, వేదిక మీద ఉన్న అందరికీ, అనిల్ గారికి, అలాగే అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, మీడియా మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సినిమా ఎన్ని రోజులు జరిగింది సార్ షూటింగ్? చాలా రోజులు, 2 ఇయర్స్ నుండి జరుగుతూ ఉంది. నేను 1 యాక్ట్ చేశాను అని నేను సుప్రసిద్ధం చేసుకుంటాను. 70 ఎక్కువ కొట్టిన ఒక్క నిమిషం T9 లో ఈ స్మార్ట్ న్యూస్ అనే ఒక ప్రోగ్రాంలో ఒక శ్రీకాకుళం వేసులో ఒక క్యారెక్టర్ చేస్తూ ఉండేవాడిని.
చాలా దాన్ని చూసి సార్ నన్ను పిలవడం జరిగింది. కానీ నాకు ఇచ్చిన పాత్రకి చాలా చిన్న పాత్ర అనుకుని సార్ పిలిచారు కదా, ఎప్పటి నుండి సుప్రజిత్లు నేను వెళ్ళాను క్యారెక్టర్ దగ్గర సార్ అని నటిస్తూ ఉంటే సినిమా అంతా నేను ఉన్నానంట, నాకు కూడా తెలియదు. అంత అద్భుతంగా నన్ను చెక్కినందుకు వారికి చేస్తున్నాను. ఆయనకి నేను హీరోలా కనబడుతున్నానంట. అంత చక్కటి స్వభావం, అంటే రామానుజన్ గారి స్వభావం ఆయనలో ఆల్రెడీ ఉంది. ఒక హీరో ఎవరిని ఇంకొకరు హీరో అంటే నన్ను ఎప్పుడు కూడా హీరో అని చక్కటిగా సంబోధిస్తూ నన్ను రోజు రోజుకి ఎంకరేజ్ చేస్తూ నేను జబర్దస్త్ కామెడీ లేటెస్ట్ ఏ ప్రోగ్రామ్స్ అవన్నీ చేసుకుంటూ ఎన్నో సినిమాలు చేసినప్పటికీ ఈ పాత్ర చాలా సంతోషాన్ని ఇచ్చింది, ధైర్యాన్ని ఇచ్చింది సార్. ఈ సినిమా చాలా పెద్ద హిట్ కాబోతుంది డెఫినెట్గా ప్రపంచంలో. ఇలాంటి పాత్రలు మనకు తెలుసు నందమూరి తారక రామారావు గారు, బాలకృష్ణ గారు మాత్రమే చేశారు. వారి తర్వాత అలాంటి త్యాగానికి, అంటే ఈ రోజుల్లో జనరేషన్కి మాకే తెలియదు చాలా వరకు రామానుజన్ చరిత్రలు, రాబోయే జనరేషన్కి అసలు తెలియదు. కాబట్టి ఇంకా ఏ టెక్నాలజీ రాబోతుంది వారికి కూడా ఈ సినిమా అందులోనే మీరు ఇన్పుట్ చేసి ఏ టెక్నాలజీని కూడా ఈ సినిమాని త్వరలో రిలీజ్ చేస్తారు అంత అద్భుతంగా చెప్పారు సార్. మీకు ఆ శక్తి ఆ ధైర్యం ఆ దేవుడే ఇచ్చాడని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీరు అన్నట్టుగా ఈ ఒక్కరోజు షూటింగ్ వెళ్ళిన ఎందుకు చెప్తున్నానంటే, ఒక్కరోజు వెళ్ళిన తర్వాత ఫ్రమ్ ది 6 o'clock నుంచి వీళ్ళు ముగ్గురు సార్ మీ ఫ్యామిలీ అంతా కూడా కంటిన్యూ ఈవినింగ్ వరకు కష్టపడుతూనే ఉన్నారండి. అన్ని డిపార్ట్మెంట్లు, ఒక అమ్మాయి ఏమో కొరియోగ్రాఫ్ చేస్తుంది, ఒక అమ్మాయి ఏమో డిజైనింగ్ చేస్తుంది, ఒక అమ్మాయి ఏమో కాస్ట్యూమ్ దగ్గరికి వెళ్తున్నారు. సాయంత్రానికి కొంచెం లేసర్ అయినా కూడా ఆయన నాకు కొరియోగ్రాఫ్ చెప్తూనే ఉంది, అమ్మాయి నేను చేస్తూనే ఉన్నాను అంత అద్భుతంగా చెప్పారండి. అస్సలు నిద్రపోలేదు. ఇది మాత్రం ఖచ్చితంగా ఆ భగవంతుడు సాయం చేయాలని. మీరందరూ ఈ చరిత్రని, ఈ సినిమా కాదు చరిత్రని, ఈ చరిత్రని మరొకమంత్రి చరిత్రగా మిగిల్చేలాగా మీరు అందరూ తీసుకెళ్తారని ఆడియన్స్ అందరికి శుభముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నాకు అసలు షూటింగ్ అంటే తెలీదు, కెమెరా ముందు నిలబడడం ఫస్ట్ తెలీదు. అలాంటి నన్ను సార్ ఇంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చి అలా లక్ష్మీదేవిగా చూపించడం, బోత్ బోత్ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. 20 సంవత్సరాల నుంచి సాయి నాయుడు గారికి మాకు అనుబంధం. ఈవేళ ఈ సినిమాకి ఇంచుమించుగా ఫ్యామిలీ సినిమా ఇది. ఆ ఫ్యామిలీ సినిమా వేణు మా దగ్గర కానివ్వండి, నేను కానివ్వండి, ఇప్పుడు ఆయన వెనకాల ఉన్నాం. ఇంకా వాళ్ళ అమ్మాయిలు ఇద్దరు అయితే వాళ్ళే ప్రొడ్యూసర్లు, బాధ్యతగా చాలా బాధ్యతగా నిర్మాతలుగా చేశారు. అలాగే దర్శకుడు సాయి వెంకట గారికి స్క్రిప్ట్ జనరల్గా మన కోడేటి చేతులు ఉంటుందండి, కానీ ఈయనకి స్క్రిప్ట్ లేదు. అసలు స్క్రిప్ట్ అంతా కూడా మైండ్లో ఉంది, ఏ షాట్ ఎక్కడ ఉంటుంది అనేది. గ్రాఫిక్ సినిమాకి చాలా కష్టమైన విషయం, ఎవరు ఇటు చూస్తున్నారు ఇంట్లో అన్ని చాలా గుర్తుగా ఉండాలి. అవన్నీ కూడా చాలా బాధ్యతగా తీసుకుని ఆయన ప్రతి పాయింట్ మీద ఆయన దాని మీద పరిశోధించి పరిశీలించి ఎక్కడ ఏ షాట్ పెట్టాలి ఏంటి అని చాలా గొప్పగా చేసినటువంటి సినిమా ఇది. ఇది డెఫినెట్గా ఆయన లైఫ్లో ఒక మైల్ రాయిలుగా ఉంటుంది. ఎన్ని సినిమాలు తీశారు, ఎన్ని కోట్లు సంపాదించారని కాదు, జీవితంలో ఒక మంచి సినిమా తీశాడు సాయి వెంకట్ అని మాత్రం గర్వంగా అందరూ చెప్పుకునేలా ఉంటుంది ఈ సినిమా. నేను సినిమా చూశాను, చాలా ఎక్స్ట్రాడినరీగా తీశారు. బాహుబలి 3 సంవత్సరాలు కష్టపడితే ఎంత హిట్ అయిందో దానికోసం ఈ సినిమా కూడా 3 సంవత్సరాలు కష్టపడి తీశారు. అంత ఇట్ట వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏది ఏమైనా పబ్లిసిటీలో కానీ ప్రమోషన్ కానీ ఎక్కడ లోడ్ చేయకుండా 1 crore rupees ఓన్లీ పబ్లిసిటీ కోసమే కేటాయించి ప్రతి వారం ఒక ఫంక్షన్ చేసి ప్రజల్లోకి వెళ్ళాలని ఉద్దేశంతో ఆయన ఉన్నారు. ఇంకా థియేటర్ల విషయంలో కానీ వాటికి ఎక్కడ రాజీ పడకుండా ఒక గొప్ప సినిమాని, పెద్ద సినిమాని ఎలా రిలీజ్ చేయాలో అలా రిలీజ్ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన వెనకాల మా ప్రసన్న గారు మీ అందరూ కూడా ఆయన సపోర్టింగ్గా ఉన్నాను తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. యాక్చువల్గా కులం కానీ ఇవన్నీ వృత్తికి సంబంధించి వచ్చేది, విద్యకు సంబంధించి వచ్చేది అని చెప్పి, కులం అనేది ఒకటే కాదు, విద్య ఎవరి దగ్గర ఉంటే వాళ్ళదే అదే కులం అని చెప్పి, గతంలో త్రిపురని రామస్వామి చౌదరి గారు ఆయన బ్రాహ్మణులకు సంబంధించిన వేదాలన్నీ అవపాసన బట్టి వాళ్ళు పెళ్ళిళ్ళు చేపించేవారు. మేము బ్రాహ్మణులం, మాకు ఆ విద్య వచ్చింది కాబట్టి బ్రాహ్మణులం అన్నారు. అలా వృత్తి బట్టి దాన్ని బట్టే కానీ కులాలు అవన్నీ సంబంధమే లేదు. సో దాని మీద మన సాయి వెంకట్ గారు అద్భుతంగా చేశారు. ప్లస్ ఇవాళ ఒక సినిమా తీయాలంటే ఒక ప్రొడ్యూసర్కి కుటుంబం ఎందుకు సినిమా ఫీల్డ్కి వెళ్తే ఆ రిస్క్ అది అది మాట్లాడే పరిస్థితిలో ఇవాళ కుటుంబం మొత్తం ఏకతాటి పైకి వచ్చి కూతుళ్ళు సాయి ప్రసన్న గారు, ప్రవళిక గారు, వాళ్ళు కూడా యాక్ట్ చేస్తూ, అలాగే వైఫ్ హేమలత గారు ప్రెజెంట్స్గా ఉండి, సాయి వెంకట గారితో 11 పాత్రల్లో జై హో రామాంజర్ సినిమా చేపించడం మామూలు విషయం కాదు. ఇది మళ్ళా వాళ్ళ సాయి వెంకట గారు రాబోయే 50 తరాల వరకు కూడా మా తరం వారు ఇది చేశారు అని చెప్పుకునే రేంజ్లో ఈ సినిమా తీశారు. ఏదో కమర్షియల్ సినిమా, ఇంకో సినిమా కాకుండా ఈ సినిమా చరిత్రలో, రాబోయే 50 తరాల చరిత్ర నిలిచిపోయే రేంజ్లో ఈ సినిమా చేయటం చాలా అద్భుతం. ప్లస్ రామానుజ్ గారి చరిత్ర
ఇవాళ ప్రపంచానికి తెలియటం మనం ఈక్వాలిటీ అని చెప్పి మనం ఇక్కడ పెద్ద విగ్రహం పెట్టాం చెన్నజీరి స్వామి గారు అందరూ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఇంతమంది వచ్చి దానికి వస్తే దాని వెనకమాల బిహైండ్ స్టోరీ ఏంటి, అసలు రామాంజీ గారు ఏంటి అని చెప్పి తీసిన సాయి వెంకట గారు ధన్యులు. అలాగే ఆయన నాకు ఇన్స్పిరేషన్ ఎన్టీ రామారావు అన్నారు. యాక్చువల్గా ఎన్టీ రామారావు గారు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమా తీశారు. ఆ సినిమా తీసినప్పుడు అసలు తండోపతండాలుగా మనకు హైదరాబాద్లో ఉన్న శోభనా థియేటర్ బాలానగర్కి బళ్ళు కట్టుకుని వచ్చి తిండులు కూడా దాంట్లోనే పెట్టుకుని టికెట్ ఎప్పుడు దొరికితే అప్పుడు టికెట్ తీసుకుని సినిమా చూసి మళ్ళీ బళ్ళు వెనక్కి వెళ్ళే రేంజ్లో చరిత్ర సృష్టించిన సినిమా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర. ఆ సినిమా ఆ రోజు వచ్చిన ప్రేక్షకులు ఆ రోజు ఈ రోజు వచ్చే టికెట్ డబ్బులతో లెక్కేస్తే చరిత్ర, ఇంకా భవిష్యత్ చరిత్రలో కూడా అదే చరిత్రగా నిలిచిపోయే సినిమా అది. ఆ సినిమా రామకృష్ణ సినీ స్టూడియోస్ పతాకంపై ఏడుగురు కొడుకులు నిర్మాతలుగా ఆయన రామారావు గారే డైరెక్షన్ చేసి ఆయనే అంతా వండి యాక్ట్ చేసి మళ్ళీ ఆయన కొడుకు బాలకృష్ణ గారిని ఆ సినిమాలో యాక్ట్ చేయించడం జరిగింది. ఆ సినిమాలో రామారావు చెప్పారు ఈ సినిమా ఆడాలంటే కొడుకు బాలకృష్ణ పాత్ర సక్సెస్ అయితేనే ఈ సినిమా ఆడద్దు, లేకపోతే ఆడదు, ఆయన మూలంగానే ఇది ఆడుతుందంటే అప్పుడు బాలకృష్ణ గారు అనుకోనంటే ఆయన హీరో నేనేదో మామూలుగా చేశాను, చేసిన దానికి ఏమంటున్నారంటే క్లైమాక్స్లో ఆయన పాత్ర మూలంగానే ఆ సినిమా ఆడే పరిస్థితి వచ్చి అది అత్యంత సూపర్ హిట్ అయింది. అలాగే మన శాస్త్రి గారు వాళ్ళ కూతురు కూడా యాక్ట్ చేసి వీళ్ళందరూ అంటే అది ఒక బ్రహ్మంగారి చరిత్రను ప్రపంచానికి సాటి చెప్పిన రేంజ్లో ఎన్టీ రామారావు చేస్తే ఒక రామానుజన్ చరిత్రని ఆయన ఇన్స్పిరేషన్లో వచ్చి సాయి వెంకట గారు చేయటం అది భవిష్యత్ తరాలకి అందరికీ మనకు కూడా అసలు రామాంజన్ గారు అంటే ఏంటి అని తెలుసుకోవాల్సిన ఆవశ్యకతని తెలుసుకోవాల్సిన బాధ్యతని మనకు తెలియచెప్పిన సాయి వెంకట గారు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ధన్యులు. దానితో పాటు ఇక్కడ ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ప్లస్ ఈ సినిమాకి సహకరించిన ప్రతి ఒక్కరిని కూడా అభినందనలు తెలియజేస్తూ మా అనిల్ కుమార్చలం గారు ఎఫ్డిసి చైర్మన్గా ఉండి నేను అనుకుంటా ఎఫ్డిసి చైర్మన్గా భారతదేశంలో ఎవరుండా ఇన్ని ఫంక్షన్లకు వచ్చి ఇన్ని ఫంక్షన్స్లో అటెండ్ అయ్యి ఆశీర్వదించిన రికార్డు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ అనిల్ కుమార్చలం గారు. అలాగే మా రామ సత్యనారాయణ గారు, మా బల్లెం వేణుమాధవ్ గారు, మా వాళ్ళు అందరూ ఇంతమంది వచ్చి ఇక యాంకర్గా ఈ సినిమా ఫంక్షన్కి ఒక యాంకరింగ్ చేయాలంటే దానికి ఒక విద్య ఇది కావాలి, ఒక చిరు ఇది కావాలి. అలాంటిది ఉన్న ఏకైక వ్యక్తిని తీసుకొచ్చి ఆయన్ని పెట్టి ఆయన చేస్తూ ఉంటే ఆయన అనర్గళంగా మాట్లాడుతూ ఉంటే అదేదో దానవీర సవర్కర్ ఎన్టీ రామారావు డైలాగులు చెప్తున్నట్టుగా ఆయన చెప్తున్నది మీడియా వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా ఆయన హ్యాపీగా ఇచ్చేశారంటే ఆయనకున్న ఆ శక్తి అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇలా చేశారు. డెఫినెట్గా జూలై 12న ఈ సినిమా డెఫినెట్గా ఆడాలి. ఇది మన కోసం, మన ఇవాళ మన చరిత్ర తెలియని పరిస్థితి, మన పద్ధతి తెలియని పరిస్థితిలో తెలియచెప్పిన సాయి వెంకట గారికి మనందరి కోసం మన కోసం ఈ సినిమా ఆడాలి, మనమందరం ఆడించాలని కోరుకుంటూ ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడి ఈ సినిమా మూలంగా మీరు నిలిచిపోయారు ఇంకొక 100 తరాలకే మన తాతలు ముత్తాతలు ఏం చరిత్ర చెప్తారో 100 తరాల వరకు సాయి వెంకట గారు వాళ్ళ కుటుంబం ఉందనేది వాళ్ళ భవిష్యత్ తరాలు ఈ సినిమా చూసి చెప్పుకునే రేంజ్లో ఈ సినిమా చేసినందుకు మరొకసారి తీసినందుకు వాయనకి కాకుండా తీసిన దానికి నేను ఆయనకి థ్యాంక్స్ చెబుతున్నా. మన కోసం మన హిందూ మతం, మన హిందూ మత ధార్మిక శక్తికి ఏమైపోతుందో తెలియని పరిస్థితిలో ఒకప్పుడు నేపాల్ అంటే హిందూ దేశం అనుకునే వాళ్ళు, వాళ్ళు నేపాల్ కూడా హిందూ దేశంగా లేదు. అలా హిందూ దేశంగా హిందూ రాజ్యంగా హిందువులకు ఇప్పుడు మనం ఒక తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలంటే 10,000 రూపాయల టికెట్ వాణి ట్రస్ట్ అని చెప్పి చేస్తున్నారు. అదే మనకేమో టికెట్లు, మనం మన ట్రాన్స్పోర్ట్ మనం పెట్టుకోవాలి, మన టికెట్లు మనం పెట్టుకోవాలి, మనం అన్ని రకాలుగానే డబ్బులు ఇచ్చుకుంటా వెళితే మన డబ్బులతో వేరే వాళ్ళకి స్పాన్సరింగ్లు ఉంటాయి, ప్రమోషన్లు ఉంటాయి, లేకపోతే వాళ్ళకి డెవలప్మెంట్కి డబ్బులు ఇవ్వటం ఉంటుంది, ఇన్ని ఉంటుంది. అలాంటి దారుణాతి దారుణమైన పరిస్థితుల్లో ఇవాళ మన హిందూ ధార్మిక శక్తిని తెలియపరిచే సినిమా తీసినందుకు మరొక్కసారి థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకో. ఈ సినిమాకి విఎఫ్ఎక్స్ డైరెక్టర్గా నేనున్నాను అని చెప్పి సార్ చెప్తున్నారు, కానీ ఇంతకు ముందు ప్రెస్ మీట్లోనే సుమన్ గారు చెప్పినట్లుగా అది భగవత్ ఆదేశం అండి. నేను ఎక్కడో ఉండి ఏదో సినిమాలు చేసుకుంటూ మెల్లగా నా లైఫ్ అట్లా మెల్లమెల్లగా కిక్ స్టార్ట్ కోసం ఎదురు చూస్తున్న సిచ్యువేషన్లో జయహో రామానుజ అంటూ వెంకటేశ్వర స్వామి సాయి వెంకట సార్ తోటి నన్ను పిలిపించారండి.
ఆ రకంగా ఈ సినిమాకి వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. సార్ అన్నట్టుగా నిజంగానే 2-3 నెలలు లేకపోతే 6 నెలల్లో ఈ సినిమా కంప్లీట్ చేసేసి ప్రశాంతంగా నెక్స్ట్ సినిమాకి వెళ్ళిపోవచ్చు అన్న ధైర్యంతో వచ్చి ఒప్పుకున్నానండి. కానీ ఆయన చెప్పిన స్క్రిప్ట్ కావచ్చు, లేకపోతే ఆ స్టోరీలో డీటెయిలింగ్ కావచ్చు, ఆయన కన్నా గొప్పగా ఎవ్వరూ నెరేట్ చేయలేరు. ఆయన నెరేట్ చేసిన పద్ధతి ఏదైతే ఉంటుందో కళ్ళ ముందు సినిమా కనపడుతుంది. ఆ కనపడ్డ సినిమాని యాజ్ ఇట్ ఈస్ కాపీ తీసి నేను మీకు అప్పచెప్తున్నానే కానీ అందులో మా గొప్పతనం ఏం లేదు. అహర్నిశలు మేమిద్దరు లేచున్నామని ఆయన చెప్తున్నారు. నేను లేచున్నామని ఆయన చూశాడంటే ఆయన లేచున్నట్టే కదా. ఆయన 24 గంటలు మా మీద ఒక కన్నేసి ఉంచుతారు. ఆయన ఒక్కవేళ చిన్నగా అంటే సినిమా ఒకటే కాదు, ఆయనకు వ్యాపారాలు ఉన్నాయి, కానీ వ్యాపారాలను కూడా పక్కన పెట్టి సినిమా మీద ప్రేమతో సినిమానే ఒక జీవిత ధ్యేయంగా చేస్తున్న వ్యక్తి శక్తి కూడా ఆ సిచ్యువేషన్లో ఇన్ కేస్ ఆయన ఏదైనా ఒక చిన్న టైం అలా పక్కకి వెళ్తున్నారు అంటే మా టైగర్ అక్కడ ఉన్నారు వెనకాల నవ్వుతుంది కదా ఆవిడండి. సీరియస్గా చెప్తున్నాను, అందరి ముందు టైగర్ అంటున్నాం కానీ బ్రహ్మ రాక్షసి. ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే ఈ సినిమాలో బ్రహ్మ రాక్షసి క్యారెక్టర్ ఒకటి ఉంది. ఆ క్యారెక్టర్కి ఆ అమ్మాయి బ్రహ్మాండమైన యాక్టింగ్ చేసింది. వాయిస్ దగ్గరకు వచ్చేసరికి పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తుంటే నేను చెప్తాను ఇంకుంది బ్రహ్మ రాక్షసికి చెప్తున్నా అని ఇట్లా చూస్తున్నాను, చెవులు పగిలిపోతాయి. సీరియస్గా చెప్తున్నాను, వండికి పోతారు, అద్దరిపోతుంది సినిమా. ఒక బ్రహ్మ రాక్షసే కాదు, సినిమాలో 24 క్రాఫ్ట్లలో 24 క్రాఫ్ట్ల మీద ఒక అనుభవం. అట్ ద సేమ్ టైం ఏ షాట్ ఎక్కడ పెడితే ఆడియన్స్కి రీచ్ అవుతుంది అనే ఒక చిన్నటి పరిజ్ఞానం మిస్ అయ్యి చాలా సినిమాలు ఫ్లాప్ అవుతాయి. కానీ ఆ రెండు కలగలిపి ఆవిడ అంతే, అంతకు మించి ఇంకేం చెప్పలేను. ఈ సినిమాకి వర్క్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన ఆ వెంకటేశ్వర స్వామికి, ఈ వెంకటేశ్వర స్వామికి సభాముఖంగా ముందు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, అందరికీ నమస్కారం. సో మరొకసారి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ముందున్న పెద్దలందరికీ పేర్లు తెలియదు క్షమించాలి, అన్న వేణుమాధవ్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి అందరికీ, ముఖ్యంగా మరి ఈ సినిమాకి ఆల్ ఇన్ వన్ అయ్యి అట్లనే ఎంతోమందికి కూడా మా ఆత్మీయులందరికీ కూడా చాలా దగ్గర వ్యక్తి అయినటువంటి సాయి వెంకట్ గారు నిజంగా కూడా అంటే సరే సినిమాలు అదంతా టెక్నికల్ నాలెడ్జ్ నాకు లేకపోయినప్పటికీ కూడా తప్పకుండా ఒక 1.5 ఇయర్ వరకు అంటే పోయిన ప్రభుత్వం ఉన్నప్పటి వరకు ఎఫ్డిసి చైర్మన్గా నేను బాధ్యతలు నిర్వహించినప్పుడు చాలా కార్యక్రమాలకు కానీ తెలుసుకునే ప్రయత్నం చేసే జర్నీలలో కూడా వెంకట్ గారు అంటే ఇటు బంధువుగా కూడా తెలుసు, ఇండస్ట్రీలో కూడా ఉన్నారు కాబట్టి అప్పుడు నిజంగా కూడా నాకు ఎంతో సహాయం చేసిండ్రు, అర్థం చేసుకోవడానికి చాలా సహకరించిండ్రు. వారికి నేను ఈ వేదిక ద్వారా కృతజ్ఞతలు కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఎఫ్డిసి చైర్మన్ అయిపోయిన తర్వాత నేను ఏ కార్యక్రమానికి పోలేదు. అండ్ అంటే సరే ఇక రాజకీయంగా వేరే రకంగా బిజీ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ మొట్టమొదటి కార్యక్రమం మనదే. ఎందుకంటే ఈ లాస్ట్ నేను 2 ఇయర్స్ నుంచి వాళ్ళు చెప్తా ఉన్నారు, ఆల్మోస్ట్ ఆల్ నేను బాధ్యతలు స్వీకరించిన ఆ సమయంలోనే అది స్టార్ట్ కావడం, నేను కూడా అదేదో సినిమాలు ఉన్నట్టు ఆ జర్నీ అంతా కూడా ప్రయాణం చేయడం జరిగింది. కాబట్టి వెంకట్ గారు జీవితంలో వ్యాపారాలు చేసి ఉండొచ్చు, ఎన్నో సినిమాలు చేసి ఉండొచ్చు, కానీ ఒకటి మాత్రం వ్యక్తిగతంగా వెంకట్ గారి దగ్గర నుంచి నేను కూడా నేర్చుకున్నది, మా బంధువులలో కావచ్చు ఆస్పైరింగ్లో ఉన్నటువంటి బిజినెస్ కానీ సినిమాలో ఉన్న వాళ్ళు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, నేను ఎప్పుడు కూడా ఒకటి చెప్తా ఉంటాను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏంటంటే, నేను అది కేసీఆర్ గారి దగ్గర నేర్చుకున్నా, అంటే డ్రీమ్ బిగ్, అంటే ఎప్పుడైనా కానీ చాలా గొప్పగా ఆలోచన చేయాలి, చాలా గొప్పగా కూడా మనం జీవితంలో లక్ష్యాలను కానీ పెట్టుకోవాలి, భయపడాల్సిన అవసరం లేదు. మరి నిజానికి కూడా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ రాజకీయంలో కూడా మీకు ఎవరైనా గాడ్ ఫాదర్ ఉన్నారా, సినిమాలకు వెళ్తే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అనే ఒక సందర్భం అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి నాకు తెలిసి మా బంధువులలో పెద్ద సినిమాలు తీసిన వాళ్ళు లేరు, మరి నిజంగా కూడా ఎవరో వచ్చి మాకు ప్రోత్సహించింది లేదు, స్వతహా వారు
అంటే అది మనకు అందదు, అది మనం సాధించలేమని కాకుండా ఎందుకు చేయలేము, అది మన పెద్ద విద్యన దానిలో కష్టపడితే రాందుందా అనే ఒక నిర్ణయం. డెఫినెట్గా డబ్బులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అయినా కానీ ఇవన్నిటికీ మించి డబ్బు ఉన్నా ఇంకేదన్నా ఉన్నా కానీ ఇంపార్టెంట్గా మనిషికి కావాల్సింది ఏంటంటే ఒక ప్యాషన్ కావాలి. అంటే ఏ డిపార్ట్మెంట్లో కానీ ఎందులో అయినా కానీ రాజకీయాలకు పోయినా కానీ ఒక ప్యాషన్ ఉండాలి, కష్టపడే తత్వం ఉండాలి. కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, విమర్శిస్తారు, అన్నీ చేస్తారు, కానీ మనం ఏది అనుకున్నామో దాన్ని సాధించే దాని గురించి అటుపై ప్రయాణించాలి. నిజంగా వెంకట్ గారిని నేను ఆ విషయంలో అభినందిస్తూ ఉన్నాను, చాలామందికి స్ఫూర్తిగా నిలిచిరని చెప్పి నేను గర్వపడతా ఉన్నాను నాకు తెలుసు వెంకట్ గారు అని చెప్పడాన్ని గురించి. ఎందుకంటే ఇది ఒక్క సినిమాకి సంబంధించిందే నేను మాట్లాడట్లేదు, వ్యక్తిగతంగా కూడా వారి పిల్లలు కూడా ఇంట్లో ఉండి వారిని చూసి నేర్చుకొని డెఫినెట్గా వారు కూడా అరే మా నాన్నకి ఇంత కష్టపడతా ఉన్నారు, మేము ఇంట్లో కూర్చుంటే ఎట్లా, మరి ఇంత పెద్ద ప్రాజెక్టు ఎంతోమందిని వారు సమకూర్చి చేసుకుంటా ఉన్నప్పుడు, మా దగ్గర స్కిల్ ఉన్నప్పుడు, మా దగ్గర ఆ టాలెంట్ ఉన్నప్పుడు మేమెందుకు కావద్దు అని చెప్పేసి నేను ప్రవళిక గారిని కానీ సాయి ప్రసన్న గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా నేను ఈ వేదిక నుంచి నేను వారిని అభినందిస్తూ ఉన్నాను, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఎప్పుడైనా కానీ జీవితంలో ఏదైనా సాధించాలన్నప్పుడు ముందు మనల్ని నమ్మేది మన కుటుంబ సభ్యులే. నిజంగా కూడా చెప్పాలంటే ఇంక చేస్తా అది అంటే బయట వాళ్ళంతా నవ్వుతూ ఉంటాయి, ఏ నీతో అయితే అదరా బయ్య అది నువ్వు బాగా మాట్లాడుతున్నావు అన్నట్టు ఉంటుంది. కానీ మనని నమ్మేది ఫస్ట్ మన కుటుంబ సభ్యులు, మన దగ్గరున్న మిత్రులు. సో డెఫినెట్గా వేణుమాధవ్ గారు కూడా ఇందులో యాక్ట్ చేయడమే కాదు వారికి మోరల్గా కూడా ఎట్లా ఉంటారు అనేది, వాళ్ళ బంధం ఎటువంటిది అనేది కూడా నాకు తెలుసు కాబట్టి నేను చెప్తా ఉన్నా, వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇటువంటి పెద్ద పెద్ద నిర్ణయాలు పెద్ద పెద్ద పనులు చేసే క్రమంలో మంచి వ్యక్తులు కూడా ఉండడం అనేది చాలా అవసరము. సో డెఫినెట్గా నాతో ఒక అద్భుతమైన పాట, నిజంగా కూడా ఆ పాట చూస్తుంటే ఏదో మేము ఆ తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినప్పుడు ఎటువంటి ఆ ఇన్స్పిరేషన్ ఆ రెవల్యూషనరీ ఉండెనో, ఆ సాంగ్ వింటూ ఉంటే కూడా చాలా అద్భుతంగా ఉంది. సో తప్పకుండా నేను ఎఫ్డీసీగా లేకపోయినా కానీ ఈ సినిమాకి సంబంధించినంత వరకు నాకున్న పరిచయాలు, ఎందుకంటే ఈ సినిమా సినిమాలాగా కాకుండా తప్పకుండా ఒక విషయాన్ని తెలుసుకొని, అంటే మనందరికీ కూడా సాయిబాబా సినిమా వచ్చింది, అన్నమయ్య గారి సినిమా వచ్చింది, ఇట్లా అంటే ఒక బయోపిక్ లాంటి సినిమా లేదని వచ్చినప్పుడు దాని నుంచి సినిమా మీడియా ద్వారా తెలుసుకుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది ప్రజల్లోకి. అంటే ఈ మీడియా అనేది ఇప్పుడు చాలా అంటే పబ్లిక్లోకి వెళ్ళడాని గురించి ఒక మంచి మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ కాబట్టి ఈ సినిమా ద్వారా ప్రజలందరూ కూడా రామానుజాచార్య గారి వారి అంటే జీవిత చరిత్ర తెలుసుకునే విధంగా వారు అంటే ఈ ప్రయత్నాన్ని నేను అభినందిస్తూ ఉన్నాను. మరి ఈ జర్నీలో ఏం కావాలో చెప్పన్నా ఇక డెఫినెట్గా నేను మీకు ఆల్రెడీ ఇప్పుడు చెప్తూనే ఉంటా, తప్పకుండా మీతో పాటు నేను కూడా వస్తా, చేద్దాము ఎట్లయినా కానీ. తప్పకుండా ఇది ఖచ్చితంగా మీకు అంటే ఒక మంచి పేరు మాత్రమే కాదు పైసలు కూడా రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే మీకు కూడా కుటుంబం ఉంటుంది, మీకు పైసలు వచ్చి మళ్ళా నాలుగు సినిమాలు తీస్తే ఇదే ఇండస్ట్రీలో ఇంకో నలుగురికి మీరు ఉపయోగపడతారు, ఇప్పుడే చెప్తా ఉన్నారు ఎవరికో నేను అవకాశం ఇస్తున్నా అని చెప్పి. సో కాబట్టి వారికి అవకాశం ఇవ్వాలన్నా ఆర్థికంగా కూడా మీకు పైసలు రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే తీసిన తృప్తి ఉన్నా కానీ మళ్ళీ ఆర్థికంగా ఇబ్బంది పడతా ఉంటే ఎక్కడో దగ్గర మీకు ఆ రిగ్రెట్ అనేది ఉండొద్దు, అయ్యో నేను ఆ సినిమా తీసి ఏమో అయిపోయినా అనేది ఉండకుండా మంచిగా భగవంతుని ఆశీస్సులు ఉండాలి. మీకు డబ్బులు కూడా రావాలి, పేరు కూడా రావాలి, ఇది చిరస్థాయిగా మిగిలిపోవాలి మీ అందరికి కూడా. అంటే ఈ మీడియా ద్వారా సినిమాల్లో ఉన్నటువంటి పెద్దలకు కానీ, ఇప్పుడు వచ్చిపోయినటువంటి ప్రసన్న కుమార్ గారు కానీ, మన రామ్ సత్యనారాయణ గారు కానీ, ఇతరులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఖచ్చితంగా వెంకట్ గారికి మీరు అన్ని రకాలుగా అండగా ఉండాలి. ఇటు ఇండస్ట్రీ కానీ ప్రభుత్వం కానీ అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు అందించాలని చెప్పి నేను ఈ వేదిక ద్వారా నేను ఈ వేదిక నుంచి నేను వారిని కోరుతా ఉన్నా. ఎందుకంటే ఒక మంచి సినిమాను ప్రోత్సహిస్తే ఇంకా చాలామంది తీయడానికి ముందుకు వస్తారు కాబట్టి ఇటువంటి సినిమాలు రావాలి. ఇప్పుడున్న పరిస్థితులలో అందరికి కూడా మన కల్చర్ కానీ, మన ట్రెడిషన్ కానీ, మన హిస్టరీ కానీ తెలియాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. మరి నాకు ఈ అవకాశం కల్పించి నన్ను ఎప్పుడు అంటే ఇండస్ట్రీ నుంచి లేకపోయినా, ఇంతకుముందు ప్రసన్న కుమార్ గారు చెప్పిండ్రు, ఆ రోజు నేను ఎఫ్డీసీ చైర్మన్గా ఒకటే విషయం చెప్తా ఉండేవాడిని,
ఆ రోజు అక్కడ నేను ఉన్నా లేకున్నా ఆఫీస్ మీది, ఆ సంస్థ మీది, మీరు వెళ్ళాలే దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పాను. సో కాబట్టి నేను అన్ని కార్యక్రమాలకు వెళ్ళేవాడిని, అదే విషయం చెప్పేవాడిని. సో కాబట్టి మరొకసారి నన్ను ఇంత మంచిగా ఆదరించి ఆత్మీయంగా నన్ను ఇక్కడికి పిలిచినటువంటి వెంకట గారికి, వారి బృందానికి, అట్లనే ఇక్కడికి వచ్చిన పెద్దలు ఆశీర్వదించిన, ఎందుకంటే మా బంధువు కూడా కాబట్టి, మా దగ్గర ఆత్మీయులు కాబట్టి, వారిని ఆశీర్వదించి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ముఖ్యంగా మీడియా వారికి, ఎందుకంటే ప్రమోషన్ అనేది, మీడియా అనేది ఎంత ఇంపార్టెంటో ఈ మధ్య మనందరికీ తెలుసు. కాబట్టి ఐ రిక్వెస్ట్ ప్రవళిక టు టేక్ ద ఇనిషియేటివ్ టు ప్రమోట్ దిస్ మూవీ ఇన్ ఆల్ ద మీడియా. అంటే ఇప్పుడు మీకు తెలుసు, రీల్స్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదాన్ని వదలొద్దు. ఎవరు చూసినా నేను ఆల్టర్నేటివ్గా ఇదే రావాలి. మరి హ్యాష్ ట్యాగ్ ఏం పెడతావో తెలియదు, ఎట్లా ట్రెండ్ చేస్తావో తెలియదు. డెఫినెట్గా అది మన ట్రెండింగ్లో ఉండాలి. పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ పాటల మీద ఇప్పటి వరకు వేరే, అంటే మామూలుగా కమర్షియల్గా రీల్స్ చేసిన వాళ్ళు ఇప్పుడు మన పాటలకి రీల్స్ చేయాలి. అటువంటి ట్రెండ్ను బతకరావాలి. ఖచ్చితంగా ఇది అందరికీ రీచ్ కావాలి.